మీ అందరికి మనవి చేసేది ఒకటే, అద్భుతమైన ప్రగతితో ముందుకు పోయే తెలంగాణ ఇన్నడని అనుకున్నామా? జనగామల మెడికల్ కాలేజీ వస్తుందని ఊహించినామా? ఇవాళ వచ్చింది. ఇవాళ మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీరందరూ అడిగినారు జనగామకి మెడికల్ కాలేజీ నడుచుకుంటూ వస్తుందని మనవి చేస్తా ఉన్నా. ఇదే పద్ధతిలో ప్రతి ఊరికి నీళ్లు రావడం కావచ్చు, మీ ఎమ్మెల్యేలు అడిగిన డిగ్రీ కాలేజీ కావచ్చు, మీ సెల్ఫోన్ గిరిజన భూముల విషయం కావచ్చు, చిన్న చిన్న విషయాలను నాకు ఇచ్చినారు, వాటన్నిటి కూడా నేను పరిష్కారం చేస్తాను. తప్పకుండా కొద్ది రోజులలో నియోజకవర్గాల పర్యటన కూడా మొదలు పెడతాను. అన్ని ప్రజలు కూడా అడుగుదాం, ఆ విధంగా ముందుకోదామని నేను తెలియజేస్తా ఉన్నా. ఇది పంచాయతీ ఏంటంటే బస్సు మీద వస్తేనేమో బాధ ఉండదు, హెలికాప్టర్లో వస్తే వాడు పొదుగు అవుతుందని ఫోన్ కొడుతూ ఉంటాడు. పొదుగు లోపల మళ్ళీ హైదరాబాద్ చేరాలి, అక్కడి నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళు టైం అయిందని. ఈ నుంచి పోయి హెలికాప్టర్లు మళ్ళీ హైదరాబాద్ పోవాలి. మరొక్కసారి జనగామ జిల్లా కలెక్టరేట్ను కనివిని ఎరగని రీతిలో అద్భుతమైన పద్ధతిలో నిర్మాణం జరిగి ఆవిష్కరించుకొని ఇలా ప్రారంభించుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. రాబోయే రోజులలో అద్భుతమైన పద్ధతిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా చేసుకుందామని మనవి చేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను.